Hi everyone, ee video lo manam Apeamcet total counseling procedure chusam from payment of processing fee to final ga meek allotment vache varaku em em processes untai avi step by step chusam. So aa processes meeru easy ga ee flow chart dwara easy ga meeru ardham chesukovachu. First vachesi payment of processing fee online. So first step idi 23rd nunchi processing fee pay chesukodaniki meeku టైం స్టార్ట్ అవుతుంది. సో 23rd నుంచి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఆ రోజే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ చూపిస్తుంది. లైక్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళాలా లేదా అని. సో మీకు ఏమైనా ఎర్రర్స్ ఉంటే నాట్ ఎలిజిబుల్ అని ఇలా మీకు ఒక మెసేజ్ వస్తుంది మీ మొబైల్ కి. సో అక్కడ మీరు సో నెక్స్ట్ డే లేదంటే ఆ రోజే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళాలి. ఒకవేళ సక్సెస్ఫుల్ అని వస్తే మీరు డైరెక్ట్ గా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకుని నెక్స్ట్ చూసినట్టయితే క్యాండిడేట్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ. సో మీరు మీకు సక్సెస్ఫుల్ అయితే ఆ రోజు నుంచే మీరు ఆప్షన్స్ ఎంట్రీ చేసుకోవచ్చు. సో మీరు ఆప్షన్స్ ఎంట్రీ చేసుకున్నాక టూ ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి సేవ్ అండ్ ఒకటి ఫ్రీజ్. సేవ్ చేసుకుంటే మీకు మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉంటే మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సేవ్ చేసి ఫ్రీజ్ చేసేస్తే మళ్ళీ మీకు ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి ఫైనల్ డేట్ కంటే ముందు టైం ఉండదు. సో సేవ్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా మళ్ళీ చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే మీరు ఏమేం ఆప్షన్స్ పెట్టారు అని మీకు ఐడియా ఉంటుంది. ప్లస్ ఒకవేళ నెక్స్ట్ అదే సెకండ్ కౌన్సిలింగ్ లో పెట్టాలనుకుంటే కూడా ఆ ఫామ్ మీకు చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో ఆ సీట్ అలాట్మెంట్ మళ్ళీ మీరు క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లి ఆ సీట్ అలాట్మెంట్ లెటర్ తీసుకోవాలి. సో ఆ సీట్ అలాట్మెంట్ లెటర్ ప్రింట్అవుట్ తీసుకుని మీరు కాలేజ్ కి వెళ్లి అక్కడ సెల్ఫ్ జాయినింగ్ అండ్ కోర్ట్ ఎట్ కాలేజ్ సబ్మిట్ చేయాలి. సో దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫాలోడ్ ఇన్ Apeamcet వెబ్ కౌన్సిలింగ్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.